తెలుసుకోదా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే బయట దేశంలో ఉంచి కాల్ చేస్తున్నా ఇప్పుడిప్పుడే కుదిరిపోతున్నామ్మా. ఇంకెన్నాళ్ళు నటిస్తా ఉన్నా, పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించడం అనుకున్నా, కానీ నిన్ను చూసాక తెలుస్తుంది మనుషులు మోసం చేయడం అని. ఇదే చెప్తున్నా, నీకు పేరు వాడంటే పడదు, ధనవంతుడైతే వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, స్నేహం అంటే పడదు, స్నేహాన్ని విడదీయకంటే ఎలాంటి శత్రువుతో అయినా స్నేహం చేస్తావు. ఎందుకన్నా కట్టుకున్న పిల్లాన్ని కళ్ళలో చూస్తాడు నీకు చేత కదా. శత్రువులు చంపాలని, శత్రువులు ప్రేమిస్తాన్ని, స్నేహితులను ఉద్దేశిస్తాన్ని ఎవరు చెప్పారు నీకు? ఇది నీ లోపల వస్తున్న మాట కాదు. ఎవడు వాడు అంతా తెలుసుకుందాం అనమాట. అయితే ఇక కాలేజీ ఒక మూల పడు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. నువ్వు నోరు మూసుకొని పడి ఉన్నట్టు పడుకోవడానికి నేను ఇచ్చినట్టు కాదు మేకని. అయితే పేరుండు, నాకు నచ్చిన పని చేసుకుంటాను. ఒప్పుకోకపోతే నా తల్లిని నాకు నా కాకుండా చేశారని పిటిషన్ వేస్తాడు. ఇష్టం లేని వివాహం చేస్తున్నామని కోర్టులో కేసు పెడతాడు. ఈ కేసు పార్లమెంట్లో ప్రత్యేకరిస్తుంది. సమయం 5 గంటలైంది, ఆకాశం మబ్బులు కమ్మింది, మనసేమో గురుకులు వేస్తుంది. ఈ తులసి రాలేదేంటప్పా? హలో రఘు, ఎంతసేపు వచ్చి? సూర్యాస్తమయం వచ్చా, కానీ నువ్వు రాలా. నువ్వు వచ్చేలోపు ఈ సమయం అంతా ఒక వృధా అయిపోయింది. ఏయ్, కోపాల గురించి, శ్రీరామ్ దగ్గర కోపాల గురించి మాట్లాడకూడదు. ఇంకెవరేంటి, ది గ్రేట్ ప్రేమ మూర్తి లీలా రఘుపతి రాజా పాండ్యా. ఇంకెవరు, అది మనమే. బాగుందంటూ దగ్గరికి రావాలి, కానీ దూరంగా కానీ బుట్టబొమ్మ. ఎందుకంత కోపం ప్రియా? కదిలే బొమ్మలో కామం కనిపించేటట్టు చేస్తారు శిల్పులు. కదిలే బొమ్మ లాంటి మీరు కవితలు రాస్తారు మా మనుషులు. అందుకే రూపం బొమ్మకిచ్చి ప్రాణమ రూపాన్ని మీ స్త్రీలకిచ్చాడే ఆ దేవుడు. మాత, ఏమిచ్చాడులే, పిల్ల వయసులో రోసం, పెరుగుతున్న వయసులో దేశం. అదే మీకైతే 12 ఏళ్ళ వరకు పరుగునిచ్చాడు, 12 ఏళ్ళ తర్వాత పైడనిచ్చాడు. 10 మందికి బంధు పెట్టి మా ఇంట్లో లక్ష్మి ఉంది, చీర కట్టడానికి రెడీ అని సిగ్నల్ ఇస్తారు. ఓ శ్రీ దుశ్చింతకాయ గారు, పుష్పించిన పొలం గురించి చెప్పి ఎవరని గుర్తు చేస్తుంటే నువ్వు చిరుకుతాను. వారి భగవలోకి వెళ్ళిపోతే నేను ముద్ర ఎలా పెట్టాలి, మురుపాలు ఎలా స్వీకరించాలి? ఓ చూపించిదానా, మన రుణానికి ఆకాశమే వద్దులు దాటి మబ్బులు కమ్మి చీకట్లు స్వాగతాలు పలుకుతున్నాడు. నీ వాళ్ళకం ఏంటి? ఎట్లా వచ్చాను కదా, నేను చూసుకున్నావానే వచ్చాను. ఇది వాడకంటావా? ఐదు ఎక్కడికి ఈ తెల్లవారు ఉండవడానికి. మీరు మాట్లాడిన మాటలకి, మీరు కట్టిన ఈ వేషధారణకి
సూట్ కావడం లేదు నాన్న. అదే లేదు నాన్న, వన్య మృగాలు జనం మధ్యలో తిరగటం ఆపేసి ఇప్పుడు మనుషుల మధ్యలో తిరుగుతున్నాయట. అందుకనే గిట్టలు కట్టి ముట్టిని కట్టి గిట్టలు కొట్టాలి వచ్చా. నాన్న నా ఒడిలో ఉన్నది మీ రక్తమే నాన్న. కానీ రక్తం మార్పు మనుషులు మత మార్పుడయ్యి రాజకీయం చేసి దేశం తెలుసుకున్నారు బాబు. బాబు ఒంటికి నిత్రించుకోండి, కంటికి ఎక్కడా కాపాడుకోవాలిగా. ఎంత పవర్ పవర్ ఉన్నా స్టూడెంట్ పవర్ ముందు ఓర్పుగా ఉండాల్సిందే, లేదంటే ఓడిపోవాల్సిందే. రఘు నాకు రాజకీయం లేదు, రాజకీయం అంతా పాదయాత్రతో స్టార్ట్ అయ్యి డీజిల్తో ముగించడం లేదురా, పచ్చరొట్టెలతో స్టార్ట్ అయ్యి నెత్తులతో ముగుస్తుంది. యూత్ దారి పండిస్తూ స్టూడెంట్స్ రెచ్చగొడుతున్నారు. నాన్న అందరూ అలా ఉంటారని కూడా తప్పు నాన్న. మరి ఒప్పండి చెప్పరా, విశాఖ జిల్లాలో ఒక డాక్టర్ తల్లి అందంగా ఉందని యాసిన పోసి కాల్చి తప్పేశారు. పంపించి ఎవరు తెలుసా? మీ స్టూడెంట్స్ పంపించి ఎవరు తెలుసా? మీ గ్రేట్ పంపిషన్ బాపట్ల జిల్లాలో అన్యాయం జరిగిందని ఒక అన్నదమ్ముడు వెళితే నగరం కాదు పెట్టి కాల్చి తప్పేశారు. పంపించి ఎవరు తెలుసా? మీ స్టూడెంట్. కారణం మత్తే అందరి సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ మా స్నేహం వేరు, మా మాట తీర్చోరు. మా వస్తే ఎదుటివారు బేదారే. ఈ దేశానికి శాయశక్తులు చూసిన మహానుభావులు ఎందరో అందరో మ్యాక్సిమం ఓపెన్ గేమ్ మీరంతా భగవద్గీత లేకపోతే ఈ ప్రపంచమే వాంగ్మయం కదలరు. కానీ ఎక్కడికి సాధించాలా? ఏ బాబు నాన్న, ఈ మాతృభూమిపై దేశభక్తితో పాటు రామభక్తిని వెలికితీస్తున్నావు. మాతాపుత్రుల్ని గౌరవిస్తాం. కర్ణుడి లెక్క దానం చేయకపోతే ఈ కర్మ భూమిలో పునీతం అయిపోతాం. ఈ భూమి మీద నివసిస్తున్న 84 లక్షల జీవరాశుల్లో చెప్పిన దానికి ఆ విని దానికి అర్థం తెలుసుకుని ఆ అర్థానికి పవర్ పరమార్థం చెప్పగల ఒకే ఒక పవర్ మనిషి ముందని నిరూపించావు. గీతలో లేని ప్రపంచంలో ఎక్కడో నాన్న. భగవద్గీత, కించిత గీత, గంగాజు కళితాపీత, సహృద గీత, యమునా సమర్చ, ప్రీతి గంగే సమర్చ. అన్ని మెట్లు పట్టు చూడకర్లేదురా, ఒక్క మెట్లు పట్టుకుంటే చాలు అని మీ సేవ నిలిపించింది. కలిసి ఉండండి, ఎవరైనా ఓడించగలరు, జనాలు పడిన కాలాన్ని ఆపేయగలరు. సభాష్ పేట ఉంటా. కళలో ఉన్న పేపర్ కనిపెట్టలేకొచ్చాము కానీ చెప్పండి, ఇంట్లో నా ప్రాబ్లమా? ఇంట్లో ప్రాబ్లం కదండి, ఇల్లే ప్రాబ్లం. ఇల్లంటే ఇప్పుడు గుడి లాంటి రండి, అందులో ఉన్న అమ్మ దేవత లాంటిది, దైవం లాంటి వాడు. అదేనండి ఇల్లంటే. కానీ ఆ దైవం లాంటి తండ్రి లేకపోతే. అంటే మీ నాన్నగారు లేరా? ఉన్నా లేనంటే. అదేంటండి? అవునండి, మా నాన్నగారిని ఇంతవరకు నేను చూడలేదండి. మీరు నమ్ముతారా? తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆకాశం భూమి లాంటిది, అందులో ప్రేమ. అందులో ప్రేమ భూమి ఆకాశం లాంటిది, మధ్యలో దేశాలు నక్షత్రాలు చందమవుతాయి. నా తల్లి ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం నా తండ్రి చూడటానికి కూడా రాలేదండి. మీరు నమ్ముతారా రాఘవా? రమ్య గారు, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మరణం అంత దూరంగా ఉంటుంది. మీ అమ్మగారు చాలా మంచివారు, మీ నాన్నగారు మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తారు. ఇది సత్యం. మీరు చెప్పింది కరెక్టే రాఘవా, కానీ ఒకవేళ అమ్మకి జరగడానికి ఏదైనా జరిగితే ఆ తర్వాత ఈ సమాజం మీ తండ్రి అని అడిగితే మీరేం చెప్పాలి? చెప్పు రాఘవా. శంకరుడు కైలాసం వెళ్ళినప్పుడు పార్వతి బెంగ పెట్టుకుందా, దశరథుడు చేస్తారన్న రాముడి పట్టాభిషేకులు చేస్తారన్న దశరథుడు, రాముడి వనమంతకు వెళ్ళినప్పుడైనా భయపడ్డా?
మగాడికి ధరలు ఎక్కువ అయితే స్త్రీకి మమకారం ఎక్కువండి. మీ తెలుసుకుంటే టేబుల్ పుట్టించగలరు, పంతాన్ని పెంచగలరు. చూడండి రాఘవ, మీ దగ్గర ఉంటే నాకు ధైర్యం వస్తుంది, మీతో మాట్లాడుతుంటే బంధుత్వం ఉందనిపిస్తుంది, అదే నువ్వు దూరం అవుతుంటే నాకు ఎక్కడ భయం పుట్టుకొస్తుంది. మాటలు రావు, బంధాన్ని పుట్టించే దైవశక్తులు లేవు, మనుషులు మార్చడానికి చిన్న చుట్టూ తప్ప. అబ్బా ఏదో ఊరికి చెప్పి మనుషులు మాయం చేస్తావు, బంధాన్ని పుట్టిస్తావు, పెంచేస్తావు. ఎదుటి వారిని బాధలు పోగొట్టే అబద్ధాలువా, నిన్ను కోల్పోతే నా ఈ ఆడజన్మ కరువ కోల్పోయినట్టే. తెల్లటి చర్మం ఎర్రబారింది, గుండు వేర్చుకునే లేకుండా మోగబోయింది, పెట్టే నీ అరంగుల కంఠం మోగబోయింది. ఆ ఇంటి పోయే ముందేనా మారరా. ఒక మనిషిని తీసుకెళ్లి నదిలో వదిలేస్తే తీరాన్ని చూసి ఏదైనా బయటకు వచ్చేస్తాడు. అదే అప్పుడే పుట్టిన లేగదాన్ని తీసుకెళ్లి నదిలో వదిలేస్తే ఈదుకుంటూ దొరికొచ్చేస్తుంది. తేడా ఏంటో తెలుసా? ఆ లేగదోడ దూరాన్ని చూడదు, తీరాన్ని చూస్తుంది. నేను అంతే ఉంటాను, తరచూ వస్తూ పోతూ ఉంటాను, మా పలకిరింపు ఖర్చులు వేలల్లో ఉంటాయి, విశ్రాంతి రోజుల ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఈ ఒకసారి పరిగెంటే ఉరిగే ఉరుగు కురిసే వారు ఆర్తనాదాలు ఆవిరైపోతాయి. నా ముందు ఈ లేకపోతుంది చేసి పడే తక్కువడాక. కలం పట్టుకున్నవాడు ఇప్పుడు కథలు కాదు, కత్తి పట్టుకున్నవాడు రౌడీ కాదు. ఊరు బాగు కోసం స్నేహాన్ని చంపుకున్న చరిత్రలు మావి. కత్తి పట్టుకుని రౌడీ నిమిత్తం లేడైన చరిత్ర నీది. నీవా మాకల గురించి మాట్లాడేది, నీ కథ మాకు తెలీదా, మా కథ జనానికి తెలీదా? నీ స్నేహం అన్నా ఆ ఒక్కటి అన్నా అంతేగా. వదిలేయడానికి అదేమన్నా ఆడుకునే బంధం అనుకున్నావా? కౌగిలించుకున్న బంధం స్నేహ బంధం. ఇప్పుడు మిరప చెట్టుకి రోషం ఎక్కువ, మునగ చెట్టుకి పౌరుషం ఎక్కువ, కానీ సొర చెట్టుకు అల్లిక ఎక్కువ. నాపడేంత వరకు అల్లుకునే ఉంటుంది, మేము చచ్చేంత వరకు కలిసే ఉంటాం. కలిసి ఉంటే నాకేం వస్తాయా? విడిపోతేనే కోట్లొస్తాయి, కోటలు వస్తాయి. నాడు మా తాత ఒక మాట చెప్పేవాడు, చేతులైతే దండం పెట్టిన మనుషుల్ని, జే జే పలికించిన జనాల్ని జోహార్ అనిపించినట్లు చేయి కానీ వేసినట్లు చేయకరా. ఈనాడు నువ్వు ఎన్ని కత్తులు చూసినా, ఎన్ని గొడవలు ఇచ్చినా, ఎన్ని కర్రలు చాచినా చేత కాని వాడిలా చూస్తూ ఉన్నానంటే దాని అర్థం మా తాతకిచ్చిన మాట కోసం. నాలో మీదని ఒక సెకండ్ మాట తప్పి గట్టి మీద పెట్టానంటే నీ కత్తులు నీ కర్రలు మూట కట్టి నీ మూతిని గుట్టేపిస్తా. నేను తలుచుకుంటే ప్రపంచంలో పడేస్తా. అందం అభినయం ఐశ్వర్యం పొలిటీషియన్ అన్నీ ఉన్నామంటా. వెలుగు రావాలంటే నీరు కావాలి, తీరం దాటాలంటే పడవ చేరాలి, అందరు కొందరు మెచ్చాలంటే అందం కావాలి, అత్యాధులు పోవాలంటే ఐశ్వర్యం కావాలి, అభిమానం పొందాలంటే అభినయం కావాలి. ఇవన్నీ లేని వాడిలో ఒంటరి వాళ్ళ వచ్చాడు, కోట్ల మంది హృదయాన్ని గెలిచాడు, మృత్యువుకే ముక్తి చేడయ్యాడు. ఆయన పురుషుడు పురుషుడు కాదు, యుగ పురుషుడు. నువ్వా తల్లి పురుషుడు? తప్పడడుగులు ఈ తీసుకుపోయి ఊరు చివరి వంద కోట్ల వంద తీసి కోసి దున్న పదలు పెట్టడరా. అర్థమైందా? కానీ నానాడు మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, మా తాత కదిలితేమ నాగదత్తులు. ఇదిగో చూడండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? చూడండి దేవురాజు ఆహ్వానం పలికితే పనిలా కానీ
దైవంతో సమానం అంటే నేనొక్క, నేను మీలో ఒకటినప్ప. నేను ఒక చిన్న సమస్య ఏ ఊళ్ళో అయినా ఉండిపోయి ఉండదా, కానీ మా 20 గ్రామాలకి గురైన పడైనా మీరే కాదయ్యా. మల్లన్న, కొట్టాయి నుంచి కూచి వరకు ఉన్న 20 గ్రామాల జనాభా అంటే వారు నావారు. స్నేహానికి ప్రాణం ఇస్తా, పగని పరిగెత్తిస్తా, అవసరమైతే పక్కన బల్లన్న నిద్రపుచ్చి స్నేహితుడికి సాయం అందిస్తా. నాకు స్నేహం అంటే పిచ్చి, జనం అంటే ప్రేమ, దైవం అంటే భక్తి. చేయి మీద గుండి మీద చేయి వేస్తే ఒప్పుకుంటా, గాని గుడి లాంటి నా ఊరి మీద సాహసం చేస్తానంటే తగల పెట్టేస్తా. వాడు బలవంతుడైనా బలవహుడైనా నేను బరి బరి దిగించి బరిలోకి దిగానంటే పగపగ మండిపోవలసిందే, కనుకన కాలిపోవలసిందే. భాగం ఎక్కువయ్యా, వాడికి దీనికి తగ్గట్టు రాజుకి నాకు అండ కూడా ఉందయ్యా. వాడు వెనకున్న భాగంలో తెలుసయ్యా, అతని స్నేహితుడు ఉగ్రసేనుడయ్యా. వాడిని చూస్తే కథకాల ఉంటాడని సామెతను ప్రదర్శిస్తున్నాడయ్యా. మల్లన్న, వాడి దగ్గర మందు ఉంటే మన దగ్గర మంచి మనసు ఉన్నది, వాడి దగ్గర పాలిటిక్స్ ఉంటే మన దగ్గర లాట్రిక్స్ ఉన్నాయి, వాడి దగ్గర రాక్షస మంత్రాలు ఉంటే మన దగ్గర రామునికి శతకాలు ఉన్నాయి. మంచి ముందు చెడు, న్యాయం ముందు నియంత, దైవం ముందు దయ్యం ఎప్పుడూ నిలవదు మల్లన్న. మల్లన్న ఏమన్నావు మల్లన్న? ఎదుటి వాడిని చూసి మనం బెదరాల. అందని ద్రాక్ష ఊరిస్తుంది, అదే అంగిన ద్రాక్ష తీపిస్తుంది. వాడు ఊరిస్తాడు, నేను ఊపిరేస్తా. సందర్భండి కుస్తీ ఆట అయినా కడప వేట అయినా ఒంగోలు గిత్తైనా నేను బరిలో దిగితే పక్కకు తప్పుకోవాల్సిందే. ఈ బలి బాగుడు రమ్మదానికి 60 కాలు సైతం లంకిరేస్తాయి, సముద్రం సైతం చల్లబడి ఆవుల మందలు సైతం మౌనం వహిస్తాయి. నన్ను పట్టుకోవడానికి పోలీసు ఒకడు ససిబాల్ తిరుగుతున్నాడంట. రంగు పోసిలో తెప్పంటావరా, ఏంట ఒంతు చేస్తే ఒంతు కొయ్యమంటారా, ఏం చెప్పంటారు బాస్ చెప్పండి. తూర్పు ఉత్తరాన దాగి ఉన్న ఈశాన్యాన్ని ఎరిగేశా, దక్షిణం పడమ దాగి ఉన్న అగ్నేయాన్ని తొక్కేశా, పడమట ఉత్తరాన దాగి ఉన్న వాయువుని వంగబట్టి వంగరపు దాగి అంతగా ఉన్న నైరుతి కొచ్చిలో తెస్తేస్తే ఎట్లా తెలిసిందిరా? అదే తెలియలేదు, అర్థం కాదు. నీకు ఎంతగా అనిపించిందా, విచిత్రంగా కనిపించిందా? కండలు కండడానికి కోడి కోర పెట్టా, మన్నిని చంపడానికి మంటలు కోర పెట్టా, మానవత్వం మర్చిపోవడానికి మర్చిచ్చా, కానిపత్తిల్ని పంపిస్తే ఎంజాయ్ చేయాల్సింది పోయి ఎంక్వైరీ దాకా తీసుకొస్తావురా? నమ్ముకున్నోడిని చంపి నీతి వాక్యాలు వదిలిస్తుంటే కాకీ చొక్కా ఒకటి వచ్చి కిరికిందంట. కలంలో ఉండాలి, కలం చోటు మీద గుండెలో ఉండాలి. ఎవడరా పిచ్చ నా కొడక, ఇక్కడ జరిగేందరూ పాడే పాటండే. నీ ఫైలింగ్ ఇది, నా సిల్లింగ్ నాది. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ థింగ్ ప్లీజ్.
అయితే రేపే మినిస్టర్తో మాట్లాడి వచ్చే ఎలక్షన్ లో నిన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి పార్లమెంట్ లో కూర్చోబెడతా. సంబంధమేనా? నువ్వు ఉండాలి ఇక్కడ కాదు, ఓ చోట నేస్తామా. నీ పగను షేర్ చేసుకుంటా, నీతో పాటు నీ స్నేహాన్ని షేర్ చేసుకుంటా. ఉంటావా ఇస్తామా? నీ వాసిన కావడానికి నువ్వు ఈ పాటకు వచ్చే తప్ప మరేమి లేని ప్రేమికుడిని మన్నించగట్టలతో వర్ణించేవాడు ప్రేమికుడు, అది చిలిపి చేష్టలతో ఆలింగనం చేసుకునేవాడు స్నేహితుడు. ఫలహారం లేకుండా దేవుని పూజ, క్షమాపణ లేని స్నేహం చరిత్రలో ఎక్కడో నువ్వు చెప్పరా? పుష్పాలంకరణ నీ బిడ్డ కావచ్చు, కానీ ఈ పండుగకి నీవే ఒక ముఖ్య అతిథి. ఏది బిడ్డలు ఒకసారి చూసేవమ్మా. నేను చూస్తానులే దేవ, మా అదృష్టం కొద్ది మగబిడ్డ అయితే బాగుండేది, కానీ ఆడబిడ్డరా? ఆడబిడ్డని తిలకనగా మాట్లాడకూడదా. ఆడ అంటే అమృత వచ్చింది. ఇండియాలో అయితే రెండు చేతులు అయితే నమస్కరిస్తారు, అమెరికాలో అయితే ఒంటి చేతులు హాయ్ అంటారు, అదే మరో దేశంలో అయితే ఇవేమీ లేకుండా బాయ్ అంటారు. దేశాలు మారినా మతములు మారినా అర్థం ఒక్కటే వస్తుంది, అది స్త్రీ నుండే వస్తుంది. స్త్రీ లేని మాట లేని. అదేవిధంగా పగలలో నిద్ర లేపేది స్త్రీ, మధ్యాహ్నం భోజనాన్ని గుర్తు చేసేది స్త్రీ, చీకటిని గుర్తించి శృంగారాన్ని రప్పించి వంశాంకురాన్ని గుర్తించేది కూడా స్త్రీనే. స్త్రీ పల్లవ లేని పాట లేదు, స్త్రీ మాట లేని పదం లేదు, అసలు స్త్రీ లేని దేశమే లేదు. నా దగ్గర ధనం ఉంది, నీ దగ్గర ధనలక్ష్మే ఉందిగా. ఆడబిడ్డను చూసి ఆశ్రయించుకున్న ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు అంకుల్. ఆలోచన తగ్గించు, రమ్మని రావండి. గడ్డకు హోలీల పండుగ చేస్తున్నారంట, ప్రయోజకురాలు చేయాలనా పార్లమెంట్ కు పంపించాలనా? ఆశకు హద్దులుండవు, కానీ ఆడదానికి హద్దులుండాలి. ఆడది హద్దులు దాటింది కాబట్టి దేశాన్ని ఎలగలిగింది, ఆకాశం తిరగలిగింది. అలా వెళ్ళాలని వెళ్ళాడు కదూ నీ కొడుకు, తిరిగి వచ్చాడా? రాలా, రాడు. అటు నుంచి పైకే పంపించా. అయినా వెళ్ళవేగుతున్నారే, విరుచుకుపడుతున్నారే. నేను కన్ను మూసి కన్నేర చేసి చేశానంటే కొంచెం నుంచి కొట్టాం దాకా నా కథని కథల కథలుగా చెప్పుకుంటారు. మీ కూర్చీలో అలగ జనాన్ని చూస్తుంటావు, అదే నా కొట్టాయంలో అభిమాన జనాన్ని చూస్తావు. అధికార బలంతో జైజేలు కుట్టించుకున్న నీ కాల పరిమితి ఎంత? ఆఫ్టర్ 5 ఏళ్ళు. అదే అభిమాన జనంతో జైజేలు కుట్టించుకున్న నా కాల పరిమితి 4 తరాలు. మీరు గొప్పలు, 4 గుర్తులు.
నరసింహుడికి కోపం ఎక్కువ, కానీ మాకు ఆవేశం ఎక్కువ. మమ్మల్ని రెచ్చగొట్టకు. రెచ్చిపోతే చచ్చిపోయేది మీరే. నేను బరి తెగించి నేను బరి తెగించి బరిలోకి దిగితే నా పంచి కట్టికి ఇష్టమైన కళ ఉంటుంది. అసెంబ్లీ ఏర్పాటు ఆగిపోవాలా? నా పంచి కట్టుకు ఇష్టంలో పర్వాలెత్తుంది. అలాంటిది నా మీద కట్టుకో ఇష్టమేనే కావాలి. అలాంటిది మీరేంటా? కృతాయుగం నుండి ప్రేమ్ కలియుగం దాకా నాలుగు కాలాలు, నీ తాతల నుండి నా మనవళ్ళ దాకా నాలుగు కాలాలు, కోచి నుండి కొట్టాయం దాకా నాలుగు గంటలు. నీకు నాకు మధ్య నాలుగు అడుగులే, నడిస్తే నాలుగు సెకండ్లు, నరిగితే నాలుగు ముక్కలే. తట్టుకుంటా పంటికి పని పెట్టకు, పట్ట 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 కురుకుతా. ఈ పచ్చగడ్డికి గోదావరి పరవళ్ళు, నీ మీసగడ్డికి కృష్ణమిని గుండిపోయిందా? ఏయ్, గుండె గంట లాంటిది, సెకండ్కి ఒకసారి లోకాన్ని చూసి లోకాన్ని చూడమంటుంది, కానీ గుడి గోదావరి లాంటిది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కాలని ప్రయత్నిస్తే సుడిగుండంలో చుట్టేస్తుంది. ఈ గుడిగంటల కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందిరా. ఇక నా ఫోకస్ మొత్తం దేవాదాయ శాఖ మీదే పెడతా. భక్తితో వచ్చిన ముఖ్య భక్తాన్ని తృప్తిగా బోధిస్తా. మిమ్మల్ని ఊరికే పోనీ వల్లి సలహా ఇచ్చినందుకు పులిహారం మేకని ఫ్రీగా పంపిస్తా. అభిమానంతో పొలుగుతీరిన దేవుళ్ళు నీకు ఆకలిస్తే తృప్తిగా పూజిస్తామేమో, వారికి ఆకలేసిందంటే ఆవగించేస్తారు. మనుషుల్లో మార్పులు ఉండొచ్చు, స్నేహంలో ఒడిదుడుపు ఉండొచ్చు, స్త్రీలతో చలగాట మారచ్చు, గురువులతో ఓ అబద్ధం చెప్పవచ్చు, కానీ కానీ దైవంతో పెట్టుకున్నావంటే నీ జన్మకు జననం అంటూ ఉండదు. నేను శాంతలు మాత్రమే చెప్పగలను. నా మిత్రులు ఉగ్రసేనలు వస్తే వారి ఉగ్రరూపం మీరు చూడలేరు, తట్టుకోలేరు. ఉగ్రరూపాన్ని వాయిస్నే చూసుంటావు. నా తండ్రి దేవుడు కలిగి వస్తుంటే ముక్కోటి దేవతలు ముందుగా వెళ్ళి మబ్బుల్ని పంపించి జనం చేత చిన్న లేపిస్తారు. చూస్తా చూస్తా, అది చూస్తా, అది ఎలా జరుగుతుందో నేను చూస్తా. బుద్ధుల మనవాడను దూరం చేసినా నీ మనకు చెల్లించడం లేదా? నీతో నీ బుద్ధుల తింటామా నాగా? నీతో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. నన్ను చంపేస్తానని నమ్మించి నా బిడ్డను ఊరు దాటించాడు. వాడు ఉన్నది పోయింది, పోయింది తెలియదు. అప్పటి నుంచి గుండె ధైర్యాన్ని తిట్టుకు చేసుకుని అప్పటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుండి నా గ్రామంలో ఏ ఇంటి నుండి బిడ్డ విడిపోకూడదని వస్తున్న సమయంలో నాకు నేస్తం చిక్కింది. ఎవరేంటిరా? నీవే. కుటుంబం ప్రేమ కోల్పోయిన నాకు నీ స్నేహంతో మనిషిని చేశావు. మన స్నేహం ఎల్లకాలం ఎలా ఉంటేనే మన గ్రామం పచ్చగా ఉన్నట్లు, లేకుంటే మనం చచ్చినట్లే. ఇది శుభకార్యం రా, కలిసి భోజనండి. మందుకి మీ మందు ఇచ్చారు,
నీ దగ్గర ఉన్న మారణ 5 వేలకి నా మనుషుల్ని కాపలాగా పెట్టా, ఇంకా ఎలా బయటికి వచ్చాను అంటావా? కంసుడి చెరసాలలు శ్రీకృష్ణుడికి గంగ దారిచ్చినట్లు ఈ కౌరవ సంతతి కన్నుగొప్పి వచ్చా. ఇది ఒక పద్మయోగం లాంటిది, ఇక్కడికి రావాలంటే ప్రాణాలు గుప్పెల్లో పట్టుకొని రావాలా, ఇక్కడి నుంచి పోవాలంటే నా పర్మిషన్ కావాలా? అమ్మ కడుపులో నుండి అగ్నిజ్వాలతో రగిలిపోతూ ఒక బొట్టన వేల సైజులో ఉన్న శక్తి రూపాన్ని చూసి తల్లి గర్భం నుండి బయటికి వచ్చి నిండు సభలో కూర్చొని పరీక్షగా చూస్తున్న పరీక్షిత మహారాజు వంశంలో పుట్టినవాడి నాకు నీ పద్మ వ్యూహం ఒక లెక్క. నీ కొడుకు పోయాడని, నీ కొడుకు పోయాడన్న భయంతో నాకు పరుగు పెట్టడానికి వచ్చావా? నీ కట్టె కాలేది కాదా? శత్రువు గురిని చీల్చి చల్లాడేది. మళ్ళీ చెబుతున్నా, ఆకలి తిను, దాహం వేస్తే తాగు, ఇంకేమైనా కోరుకుంటే చెప్పు. కోరికి తీరేకే కోరిక మొదలు పెడతా. కోరికలు చెప్పుకోవడానికి నేనేమన్నా భగవాన్ సంబోధులేవా? ఏమిటి వారి రాత్రి మార్చి కోతలు పోయడానికి నీవేమన్నా ఈ సందర్భంతో పుట్టిన ఏటుగాడు?